ఏది పీకుడు శవారం నాకు అర్థం కదా. పీకించుకున్న రాళ్ళ ఇంకా పీకించుకుంటారా, గడ్డి పీకుతున్నారా, ఏదో అనుభవం అన్నాడు. గడ్డి అంటే బాగోదని అక్కడ ఏది వేరే పదం ఆయన ఉద్దేశం. కుళ్ళు మనస్తత్వం కదా ఉద్దేశం. జగన్ జాతి ద్రోహేట, అందరు యంత్రాంగం నిద్రపోతుందంట. ఇంకేం, ముఖ్యమంత్రి గెలిస్తే ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 నాయుడు మీద పడతాడు, ముఖ్యమంత్రి గెలిస్తే ఆంధ్రజ్యోతి ఈటీవీ ఈనాడు వీళ్ళ మీద పడుతున్నా అంట. ఈయనకు ఆక్రోశం వచ్చేసింది ఎందుకో, అరమే పడితే నీకేంటి, నాకు అర్థం కాల. దద్దం అసమర్థ ప్రభుత్వం, కొత్త కొత్త మాటలు, ఇంకా చాలా మేధావులే. ఏ మాటకు ఆ మాట, మీకు కూడా తెలుసు కదా గౌరవ, అంత చక్కని పదజాలం వాడినటువంటి శ్రీ 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 దేవినేని ఉమా గారు, ఉమా మహేశ్వరరావు గారు చాలా మేధావి, దానిలో అనుమానం ఏం లేదు. నాకు ఏం తెలియదు అంటున్నాడు, ఆయనకి బాగా తెలుసు అంటున్నాడు. నేను ఒప్పుకుంటున్నా, నాకు ఏం తెలియదు, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే నేనేం 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేయలే, ఆయన 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేశాడు. బహుశా ఆయన సివిల్ ఇంజనీర్ అనుకుంటే ఉండి, సివిల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్, నేను ఇంజనీర్ని కాదు మంత్రిని, నాకేం తెలియదు. తెలియకపోతే సలహాదారు ఉన్నారు, వారిని అడుగుతాను తెలుసుకుంటాను. మా చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళని అడుగుతాను తెలుసుకుంటాను. మా ఈఎన్సీ గారు ఉన్నారు, నారాయణ గారు, అడుగుతాను తెలుసుకుంటాను. లేదు మా సెక్రటరీ గారు ఉన్నారు, పనిభూషణ్ శశిభూషణ్ గారు, వారిని అడిగి తెలుసుకుంటాను. నాకు తెలియదని ఒప్పుకొని తెలుసుకొని వారి ప్రకారం వెళ్తాను. ఇతరులకు అన్నీ తెలుసు, ఎవడ మాట విండు, ఈగోయిస్టిక్, నాకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలుసయ్యా, నేను ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్పు. మేధావివి, అన్నీ తెలిసిన వాడివి, పోలవరం మీద ఎంతో శ్రద్ధ చూపిన వాడివి. ఆ మధ్యన అంటున్నాడు, మొన్నే రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద ఎంతో శ్రద్ధ చూపించి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని కష్టపడి 40 సార్లు పోలవరం వెళ్ళాడు. నేను 90 సార్లు పోలవరం వెళ్ళాను. అంత గొప్ప మహానుభావుడు ఆయన అన్నావు. శభాష్ అయ్యా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, 95లో ముఖ్యమంత్రి అయ్యాడు అవునా చంద్రబాబు నాయుడు గారు? ఎన్టీ రామన్ కసకన పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా నువ్వే కదంట పరిపాలన చేసింది, మళ్ళీ మధ్యలో గెలిచావు కదా. పోలవరం గురించి ఇప్పుడైనా ఆలోచించావా? పోలవరం శంకుస్థాపన చేయాలని ఇప్పుడన్నా అనుకున్నావా? అనుకోలేదే. ఏ ఏమైంది అప్పుడు? అంత పోలవరం మీద నీకు చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయాల్సిన పరిస్థితి ఏమైంది? ఇవాళ నువ్వు దానిలో దూరి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి, ఇదే కాదు పులి చింతలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసి చకచకా నడిపాడు. దీన్ని వచ్చి నువ్వు వాటేసుకుని ఇవాళ దానిలో దూరి మాకు చిత్తశుద్ధి ఉంది ఇని చెబుతున్నావు, దీనికి సమాధానం చెప్పండి. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా అఘోరించినటువంటి మీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? దీనికి సమాధానం చెప్పాయా? అపర మేధావి, జ్ఞానవంతుడా, శ్రీ 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 ఉమా మహేశ్వరరావు గారు, మాజీ ఇరిగేషన్ మంత్రి గారు, చెప్పండి దీనికి సమాధానం. దీనికి చెప్పకుండా సొల్యూషన్ చెప్పమంటే గంటల తర్వాత చెబుతాడు. ఏం చెప్తాడు? మా పోలవరం గట్కరే వచ్చాడు, గట్కరే అబ్బా అద్భుతంగా చేస్తున్నారండి అని ముఖ్యమంత్రి గారిని పొగిడాడు. మాకు బెస్ట్ అవార్డు వచ్చింది, మేము ఢిల్లీ తీసుకొచ్చాం, ఢిల్లీ వెళ్ళి బెస్ట్ అవార్డు తీసుకొచ్చాము. ఈ సొల్లంతా చెప్తున్నాడు. ఇవన్నీ కాదయ్యా, నువ్వేం చెప్పా? ఓ అపర మేధావి, దేవినేని ఉమా మహేశ్వరరావు 5 సంవత్సరాల పాటు ఇరిగేషన్ మంత్రిగా బాగా కష్టపడి పనిచేసి 71% పూర్తి చేశానని చెప్పే నువ్వు ఏం చెప్పావు శాసనసభలో? ఏం చెప్పావా? మర్చిపోయావా? గుర్తుందా? ఒకసారి యూట్యూబ్లు పెట్టి చూసుకో. 2018కి నీళ్లు నిలబెట్టి వాటర్ ఇస్తాం, చూపిస్తాం, ఈ రాష్ట్రంలో అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారని చాటి చెబుతాం, రాసుకో అన్నావుగా సాక్షిగా. ఏ ఎందుకని 2018లో పూర్తి చేయలేకపోయావు మేధావి? ఓ అపర మేధావి, నాకేం తెలియదు, నీకు బాగా తెలుసు, ఎందుకు పూర్తి చేయలేకపోయి చెప్పు. ఇది చెప్పి కడవా మాట్లాడవా? బుద్ధిన్నుడు అయితే, అప్పుడు మేధావి అయితే ఇన్ని బూతులు తిడుతున్నావు కదా.